ఎందుకు ఉలికి పడుతున్నారు ఈ ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అనేది ప్రజలపైన ఆధారపడి ఉంటుంది. సినిమా బాగుంటే 10 సార్లు చూస్తారు, లేకపోతే ఒకేసారి చూస్తారు, ఇంకొకసారి పట్టించుకోరు. ఒకే షో ఆడిన సినిమాలు చాలా ఉంటాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారి వైఖరి, ఆయన ఆలోచన చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నిన్న నేను చూసి టీవీలో ఆశ్చర్యపోయాను. సినిమా ఇండస్ట్రీ ఆయనకి సన్మానం చేయడానికి సిద్ధమవుతోందని, దేనికోసం సన్మానం చేయడానికి మీరు సిద్ధమవుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే ముఖ్యమంత్రి గారు పేదలకి అందుబాటులో ఉండడం కోసం నేను ధరలు తగ్గిస్తున్నా అని చెప్పి వకీల్ సాబ్ సినిమా అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం, సడన్గా ఈ రోజున అపారమైన ప్రేమ వచ్చి మరి ప్రజలందరూ ధనవంతులు అయిపోయారు, మరి ఎక్కడి నుంచి 7 లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చి ఎవరిని ధనవంతుడు చేశాడో మన రాష్ట్రం తెలియదు. కానీ ఈ రోజున మళ్ళీ సినిమా టికెట్లు రేట్లు పెంచుతున్నామని, దానికి అనుగుణంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ముఖ్యమంత్రి గారి సన్మానం చేస్తున్నారంటే ఇదో పెద్ద కామెడీ సీన్ లాగా మన కళ్ళ ముందు కనబడుతోంది. మార్చుకోండి మీ వైఖరి, పోరాటానికి సిద్ధమవ్వండి. ప్రజలకి అపార నష్టం కలిగిపోతుంది. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా సంక్షేమం పేరుతోటి దోపిడీ విపరీతంగా జరిగింది. ఇవన్నీ కూడా అండగట్టాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్కరు ఏ వర్గాన్ని చూసినా ఈ ముఖ్యమంత్రి ద్వారా అన్యాయం జరిగింది. మీరందరూ నిలబడాలి, రాష్ట్ర ప్రజల తరఫున నిలబడాలి. మీకే ఎటువంటి పరిస్థితి ఉంటే సామాన్య పరిస్థితి ఏంటి? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. రాలేదండి, ఇప్పటివరకు చాలా సందర్భాల్లో అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేశాను, నేనే సొంతంగా లెటర్ రాశాను, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. మా పార్టీ పెద్దలు చాలామంది దాదాపు నేను అనుకోవడం 10 సార్లు ఇప్పటివరకు వెళ్ళారు డీజీ ఆఫీస్కి, అక్కడ ఎక్కడ కూడా స్పందన లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితులు, ఎప్పుడు మనం చూడలేదు ఇట్లా రాష్ట్రంలో. ఒక పొలిటికల్ పార్టీగా మేము చేసుకునే కార్యక్రమాలను కూడా ఇట్లా ఆటంకాలు సృష్టించడం అనేది చాలా విచిత్రం. 28వ తారీఖున మేము లెటర్ రాసాము, ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. తప్పకుండా మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. పోలీస్ శాఖ వారు బందోబస్తు ఇచ్చినా ఇవ్వకపోయినా మా జన సైనికులు ఉన్నారు, మా వాలంటీర్స్ ఉన్నారు, మా పార్టీ నాయకులు ఉన్నారు. 12 కమిటీలు ఫార్మ్ చేసాం, ఇంతకుముందే మాకు మీటింగ్ జరిగింది. అద్భుతంగా మేము ఏర్పాట్లు చేసుకుని ముందుకెళ్తున్నాం. దీంట్లో తగ్గేది ఏది లేదు. థ్యాంక్ యూ.